జిల్లాలోని అన్ని గ్రామాల్లో నిర్మాణంలో ఉన్న కంపోస్ట్ షెడ్లను పల్లె ప్రకృతి వనాలను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన గంభీరావుపేట మండలంలోని కోళ్లమద్ది గ్రామంలో కంపోస్ట్ షెడ్ను ఒక ఎకరం స్థలంలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనంను నర్మాల గ్రామంలోని కంపోస్ట్ షెడ్ను జిల్లా అటవీ అధికారి, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు, పంచాయతీ అధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని గ్రామాల్లో నిర్మాణ దశలో ఉన్న కంపోస్ట్ షెడ్లను పూర్తి చేయాలని, పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేయాలని అన్నారు. అన్ని గ్రామాల్లో వీలైనంత త్వరగా స్థలాన్ని ఖరారు చేసుకుని పల్లె ప్రకృతి వనంను ఏర్పాటు చేసేలా చూసి మొక్కలు నాటాలని సూచించారు. పల్లె ప్రకృతి వనాలు గ్రామాలకు స్థిరాస్తులని ఆయన పేర్కొన్నారు. కోళ్లమత్తి గ్రామంలో ప్రకృతి వనం బాగుందని గ్రామ సర్పంచ్ను అభినందించారు. అనంతరం ప్రకృతి వనంలో కలెక్టర్ మొక్కలు నాటారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని అన్నారు. కంపోస్ట్ షెడ్లను త్వరగా నిర్మించి ఉపయోగంలోకి తీసుకురావాలని అన్నారు. గంభీరావుపేట మండలం నర్మాల గ్రామంలో పరవళ్లు తొక్కుతున్న ఎగువ మానేరు జలాశయాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్శనలో జిల్లా అటవీ అధికారిని శ్రీమతి ఆశ, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి కె కౌటిల్య, జిల్లా పంచాయతీ అధికారి రవీందర్, ఎంపీడీఓ శ్రీనివాస్, గ్రామ ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.